Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881-9666. Mandala adhyakshulu, division adhyakshulato samavesham nirvahincharu. Ee samaveshamlo maa adhyakshula varu ye nirnayam teesukunna ye maataki aina ye maata cheppa aa maataki Chittoru jilla janasainikulu veera mahilalu ప్రతి ఒక్కరు కూడా అధ్యక్షులు వారి మాటకి కట్టుబడి ఆయన వెంట నడవడానికి సిద్ధంగా ఉన్నాం. తిరుపతి జనసేన పార్టీ తరఫున కూడా తిరుపతి జనసేన పార్టీ పట్టణ కమిటీ కావచ్చు, డివిజన్ అధ్యక్షులు కావచ్చు, జిల్లా కమిటీ కావచ్చు, స్టేట్ కమిటీ ప్రతి ఒక్కరు కూడా సరే అధ్యక్షుల వారు ఏమి చెబితే దాన్ని ఫాలో అవుతూ ఆయన చెప్పిన మాట వింటూ ఆయన అడుగుల్లో అడుగులు వేస్తూ జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్తాం. మీడియా మిత్రులందరికీ, పాత్రికేయ విలేకరులందరికీ జనసేన పార్టీ తరపున నా తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, జనసేనాని వ్యూహం జనసైనికుల బాధ్యత. ఈరోజు రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో ఈ రాష్ట్రం 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయిన సంగతి మనందరికీ తెలిసిన పరిస్థితి. ఈ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత దౌర్జన్యాలు, దోపిడి, అరాచకం, మానభంగాలు మంటలతో ఈ 4 ఏళ్ళు పూర్తయిపోయింది. ఇంకా కనీసం 8 నెలలు ఉన్నది. ఇప్పటికన్నా ప్రజలు మారాలి అనే ఆలోచనతో స్వార్థం లేకుండా ఈ రాష్ట్రంలో ఈ దేశంలోనే దమ్మున నాయకుడు పవన్ కళ్యాణ్ గారు స్వార్థం లేకుండా ఈ రోజుల్లో 4 సీట్లు పెట్టుకొని 3 ఓట్లు పెట్టుకున్న వాళ్ళు కూడా ముఖ్యమంత్రి అవ్వాలని కోరికలతో ఉన్నారు. తుప్పాస్ పార్టీలు కూడా ముఖ్యమంత్రి అయిపోవాలని చూస్తున్నారు. అలాంటిది ఇంత జనాదరణ 7% నుంచి 30% పెరిగిన ఓట్ బ్యాంక్ ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఓపెన్గా ముఖ్యమంత్రి పదవి కన్నా రాష్ట్ర శ్రేయస్సు ముఖ్యం నాకు, ఈ రాష్ట్ర ప్రజలు క్షేమం ముఖ్యం నాకు అని కోరుకున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆయన మొన్న మాట్లాడుతూ నా వెంట నడిచేవాళ్ళు నా వాళ్ళు, నన్ను కాదని వెళ్ళేవారు నాకు సంబంధం లేదు అని క్లియర్గా చెప్పారు. పొత్తుల భాగంలో జనసేన, టీడీపీ, బీజేపీ 3 పార్టీలు కలిసి పొత్తులోకి వెళ్తాం అని కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. నిన్న మన కర్ణాటక ఎన్నికలు చూసాం, కాంగ్రెస్ విజయభేరి, బీజేపీ అక్కడ పరిస్థితులు. ఇప్పటికన్నా బీజేపీ నాయకులు, బీజేపీ శ్రేణులు తెలుసుకొని రేపు రాబోయే ఈ రాష్ట్రం ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు బీజేపీకి ఎంత అవసరం ఇప్పుడు అర్థం చేసుకొని పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఒక ఆఫర్ను ప్రకటించారో అప్పట్లో అందరం కలిసి పనిచేస్తామని చెప్పారు. ఆ ఒక కలయికతో పనిచేస్తే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని ఓడిస్తాం. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్గా మనమందరం కూడా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తాం. ఇది క్లియర్. ఇంకా ఇప్పటికే చాలామంది పొత్తులు కన్ఫామ్ అయిపోయినాయి, సీట్లు కన్ఫామ్ అయిపోయినాయి, బర్తులు కన్ఫామ్ అయిపోయినాయి అని చెప్పుకుంటున్నారు. ఓకే, అయిపోతే మంచిదే. కానీ అఫీషియల్గా పవన్ కళ్యాణ్ గారు జూన్ నుంచి ప్రజల్లో ఉండబోతున్నారు. తిరుపతి నుంచే మేబీ వరాహి యాత్ర ఉండబోతుంది, ఇక్కడి నుంచే ప్రారంభించబోతారు. గతంలో ఏ విధంగా తిరుపతిని స్టార్ట్ చేస్తా చెప్పారు, వెంకటేశ్వర స్వామి పాదాల చెత్త కొబ్బరికాయ కొట్టి ఇక్కడి నుంచి వరాహి యాత్ర ప్రారంభించబోతారు. అలాగే రాష్ట్రం మొత్తం పర్యటన ఉంటుంది. తర్వాత మా దమ్ము మా సత్తాయిని చూపించాక మేము ముఖ్యమంత్రి పదవి అడుగుతామని చెప్పి ఈ రాష్ట్రంలో గర్వంగా ఈ దేశంలోనే గర్వంగా చెప్పుకునే నాయకుడు ఉంటే పవన్ కళ్యాణ్ గారు. ఓపెన్గా ఆయన చాలా క్లియర్గా మాట్లాడారు. ఆయనకి మేమందరం కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఆయన అడుగు జాడలో నడుస్తాం, పవన్ వెంటే ఉంటాం. పదవి కోసం ఆశించే వ్యక్తులు కాదు ఇక్కడ జనసైనికులు, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇంకో విషయానికి వస్తే ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు